మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 72వ రోజుకు చేరుకున్నాయి. నేడు రామాయంపేట మున్నూరు కాపు సంఘం శాఖ నాయకులు ర్యాలీగా తరలివచ్చి రిలే నిరాహార దీక్షలు కూర్చొని తమ మద్దతు తెలియజేశారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ గురించి 72వ రోజు మల్లి దశ ఉద్యమ కార్యక్రమంలో మా మున్నూరు కాపు సంఘం బేడ నంబర్ 4 తరఫున జేఏసీ తరఫున మేము కూడా పాల్గొనడం జరిగింది. ఈ గతంలో ఇప్పటికీ హరీష్ రావు గారు హామీ ఇచ్చినప్పటికీ, పద్మదేవేందర్ రెడ్డి గారు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చిరకాల వంచ నెరవేరలేదు. ఇప్పటికీ రామంపేట మార్కెట్ ఎప్పటి పరిస్థితిలోనే ఉంది, పాత పరిస్థితిలోనే. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మేల్కొని ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి మాకు మున్సిపల్ చేసిన గాను రెవెన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం. ముందు కూడా డివిజన్ చేస్తామని హరీష్ రావు వచ్చినప్పుడు ఇంతకు ముందు ప్రకటించిండు. ఎక్కడన్నా డివిజన్ చేస్తే రామపేట చేస్తామని అన్నారు. ఇంతకుముందు కూడా 2-3 జాగా డివిజన్లు చేసారు, ఇప్పటికి రామపేట లేదు. పక్క మన రామపేట నుంచి ఒకప్పుడు ముఖ్యమంత్రి అయిండు టి అంజయ్య, మెదక్ నుంచి ప్రధానమంత్రి అయింది. అటువంటి రామంపేట ఇప్పుడు నిజవర్గం పోయింది. రామాయంపేట ఏం లాభం లేదు. ఇదని ఒక డివిజన్ అయితేనే చాలా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం, కావాలని అనుకుంటున్నాం. ఇది నంబర్ బేడా, మాది మున్నూరు కాపు సంఘం నంబర్ బేడా.